చేసుకునే గుణం ఉందంట. ఆ నిల్వ చేసుకునే గుణాన్ని మళ్ళీ ఆ వాటర్ని బయట పంపించే అవకాశం ఉన్న ఆ జియాలజికల్ స్ట్రక్చర్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఎనమరం కావచ్చు, మెటీరియల్ ఏదైనా కావచ్చు, దాన్ని ఇచ్చే గుణం ఉంటే దాన్ని పర్మియబిలిటీ అంటాం. పొరాసిటీ ఉండాలి, పర్మియబిలిటీ ఉండాలి. ఒక జియాలజీ స్ట్రక్చర్ అంటే ఒక సాయిల్ కావచ్చు, ఒక రాయి కావచ్చు, మట్టి కావచ్చు, దాంట్లో పొరాసిటీ, పర్మియబిలిటీ అనే రెండు లక్షణాలు కనుక ఉన్నట్లయితే వర్షం పడ్డప్పుడు వాన నీటిని ఒడిచి పట్టుకుంటుంది, తర్వాత అది గట్టిగా నొక్కినప్పుడు వదిలేస్తుంది. అంటే అలాంటి ఏరియాలో కనుక బోరు కానీ మోటార్ కానీ ఏదైనా వేసుకుంటే బావిది కానీ తీస్తే అక్కడి నుంచి మనం నీళ్లు తోడుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో 30 ఫీట్లకి నీళ్ళు వస్తాయి, ఒక్కొక్క ఫీట్లలో 15 ఫీట్లకు వస్తాయి. బండ మీద నీళ్ళు వేసినా కూడా 20 ఫీట్లకి నీళ్ళు వచ్చే అవకాశాలు, ఉదంతాలు చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. రైతు అరే మొత్తం మన చోట్ల ఇక్కడే వాటర్ వేసినా రావట్లేదు, కానీ ఒక బండ మీద ఏమైనా కానీ ఒకసారి అని వేస్తే 30 ఫీట్లకు ఒక ప్లెంటీ ఆ వాటర్ వచ్చినాయని చెప్పి కథలు కథలుగా రైతులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ జోన్ ఆఫ్ ఇరిగేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్ అనే రెండు రకాల జోన్స్ ఉంటాయి. అయితే అది ఎటువంటి మీ ఏరియాలో ఉన్న ఎర్ర నేలలో ఒక తీరంగా ఉంటుంది అక్విఫర్ జోన్స్, నల్లరేగడి నేలలో ఒక తీరంగా ఉంటుంది, చౌడు నేలలో నీటి లభ్యత ఒక విధంగా ఉంటుంది, బండరాలు ఉన్న దగ్గర ఒక విధంగా ఉంటుంది. రైతులు వాళ్ళ భూముల్లో భూగర్భంలో దాగి ఉన్న నీటి లభ్యత కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో మీరు కూడా ఉంటారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సార్ ఒక దగ్గర కొబ్బరికాయతో చూపిస్తే మస్తు నీళ్ళు ఉంటాయి, ఒక దగ్గర జియాలజీతో చూపిస్తే సరిగ్గా నీళ్ళు రాలేదు, ఒట్టి పొరలు వచ్చిపోయినాయి సార్, నా అదృష్టం బాగాలేదు సార్, ఒక దగ్గర మంత్రాలు చేస్తాయంటే అక్కడ పోతే అక్కడ రాలేదు సార్, ఒక దగ్గర ల్యాండ్లో వాళ్ళ భూమి కింద సమాధి ఉన్నాయి, సమాధులలో ఉన్న దయ్యాలు వాళ్ళ భూమిలో ఉన్న నీటి జాడ అనేది రాకుండా చేస్తున్నాయని ఎన్నో రకరకాల కట్టుకథలు ఉంటాయండి. ఈ భూమి అనేది సూర్య కుటుంబంలో ఒక గ్రహం మాత్రమే, ఇది 3వ గ్రహం, దీనే నీలి గ్రహం అని కూడా అంటారు. మనం నివసిస్తున్నాము, ఈ నీటి కోసం ఎన్నో 100 ఫీట్ల వరకు చేస్తున్నారు కదా హైదరాబాద్.